సిఎంటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. టాటా ఏసీ బైక్ డి వెంటనే స్పందించి సహకరించిన స్పీకర్ మాసునాచారి, ఎమ్మెల్యే ధర్మారెడ్డి, సిపి విశ్వనాథ్ రవీందర్. బాధితుల్ని అత్యవసర చికిత్సగా ఆసుపత్రికి తరలించిన స్పీకర్, ఎమ్మెల్యే, సిపి. జవహర్ నగర్ సాకేత్ కాలనీలో సీసీ కెమెరాలను ప్రారంభించిన మల్కాజ్గిరి డిసిపి ఉమామహేశ్వర శర్మ. నేరహిత సమాజ స్థాపనే ఈ సీసీ కెమెరాల అమెరికా కారణవాసుల ప్రకటన. నారాయణగూడ ప్రభుత్వ హాస్పిటల్లో అత్యాధునిక టెక్నాలజీతో టీడీఎస్ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభం. తెలంగాణలో లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయనున్నాం. లయన్స్ క్లబ్ గవర్నర్ ప్రమోద్ కుమార్. హన్మకొండ ములుగు ప్రధాన రహదారి మార్గంలోని పాసరకొండ గ్రామం వద్ద టాటా ఏసీ వాహనం టైర్ బ్రష్ కావడంతో టూ వీలర్ను ఢీకొట్టింది. అదే సమయంలో పరకాల సీసీటీవీ కంట్రోల్ రూమ్ను ప్రారంభించడానికి వెళ్తున్న స్పీకర్, ఎమ్మెల్యే, సిపిలు స్పందించి బాధితుని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం పరకాలలో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ను ప్రారంభించడానికి అప్పుడే వెళ్తున్న స్పీకర్ మాసునాచారి, ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, సిపి విశ్వనాథ్ రవీందర్లు టాటా ఏసీ టూ వీలర్ను ఢీకొనడంతో గాయపడిన టూ వీలర్ దుగ్గండి మండలం మద్దునూరుకు చెందిన 30 ఏళ్ల వావిలాల సుమన్ను పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో చికిత్స కోసం హాస్పిటల్కు తరలించి మానవతావాదాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం తలకు గాయమైన సుమన్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని సాకేత్ కాలనీలో గల సాకేత్ కమ్యూనిటీ వారు స్వచ్ఛందంగా తమ కాలనీలో నిరరహిత సమాజాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా అమర్చిన సీసీ కెమెరాలను మల్కాజ్గిరి డిసిపి ఉమామహేశ్వరరావు, కుషాయిగూడ ఏసీపీ కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో వీరిద్దరు ఆఫీసర్లతో పాటు సిఐ వివి చలపతి పాల్గొని ప్రసంగించారు. నిరంతరం పకడ్బందీగా నిఘా కోసం జవహర్ నగర్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు యజ్ఞంలా తీసుకొని పనిచేస్తున్నామని, నేరరహిత సమాజాన్ని తయారు చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని డిసిపి కోరారు. సీసీ కెమెరాలు ఏర్పరిచిన పోలీసులకు సహకరించిన సాకేత్ కమిటీ వారికి డిసిపి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో ఒక యజ్ఞంగా నడుస్తున్న ఈ సీసీ కెమెరాలు పెట్టే కార్యక్రమంలో నేను సిద్ధం కానివ్వండి, లేకపోతే కమ్యూనిటీ పట్ల భాగంగా ఈ సాకేత్ శ్రీరాముడు సాకేత్ సాకేత్ వాసులందరూ కూడా మేము సైతంగా వచ్చి కెమెరాలు పెట్టుకోవడం, దాన్ని కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని దాన్ని బాగోగులు చూసుకొని ఇంకా ముందుకు పెడతామని చెప్పడం, వారు సైతం ముందుకు రావడంతో మేము సైతం కూడా హ్యాపీగా ఉండడం, ఇంకెందరూ రావడం చాలా బాగుంది. అయితే ఈ సీసీ కెమెరాల యొక్క యజ్ఞం ఏదైతే ఉందో ఇలా ముందు ముందుకు పెడుతూ హైదరాబాద్ నగరంలో 10 లక్షల కెమెరాలు పెట్టాలి అని మన రాష్ట్ర ఈజీగా కోరిక చేసి మన రాష్ట్రాన్ని, మన పరిసర ప్రాంతాన్ని, మన నగరాన్ని కూడా సేఫ్గా సెక్యూర్గా ఉంచుకోవడానికి జరిగే ప్రయత్నంలో మేము చెప్పి మేము పాల్పంచుకోవాలి. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు.
శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. చెలు మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారీ, చలో చలో చలో. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. హైదరాబాద్ నారాయణగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లేవారు చెకప్ చేయించుకోవడానికి అత్యాధునిక టెక్నాలజీతో టీడీఎస్ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించి రోగులకు కార్పొరేట్ ఆసుపత్రి ధీటిగా ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని కల్పించింది. ఈ అత్యాధునిక పరికరం ద్వారా ఈ హెల్త్ సెంటర్కి వెళ్లే ప్రతి పేషెంట్ బ్లడ్ టెస్ట్ రాయించుకొని రక్త షాంపిల్ ఇచ్చాక ఆ షాంపిల్ నారాయణగూడలోని సెంటర్కు చేరుతుంది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు ఆ రక్త షాంపిల్స్ను పరీక్ష చేసి ఆన్లైన్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు. 24 గంటలలోపు రక్త షాంపిల్ రిపోర్టులు చేరుకుంటాయి. ఈ ప్రక్రియ ఈ సెంటర్లో 24 గంటలు జరుగుతూనే ఉంటాయి. రక్త పరీక్షకై 100,000 రూపాయలు చెల్లించే ఈ పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా సామాన్య బీద వర్గాల ప్రజలకు ఈ అధునాతన డయాగ్నోస్టిక్ సెంటర్ ఎంతగానో సహకరిస్తుంది. ఈ అవకాశాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, వైద్య విద్యాన పరిషత్కు, పేద సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో తెలంగాణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 5వ ఇన్స్టాలేషన్ సదస్సును శుక్రవారం నిర్వహించి, నూతనంగా లయన్స్ క్లబ్ ఎన్నికలు నిర్వహించి అధ్యక్షులుగా మహేందర్రావు ఇతర కార్యవర్గం ఎన్నుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో ప్రెసిడెంట్గా మహేందర్రావు, వైస్ ప్రెసిడెంట్గా సిరంగి శంకర్, కాపర్తి సుభాష్, బండి సత్యనారాయణతో లయన్స్ క్లబ్ గవర్నర్ ప్రమోద్ కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సదస్సు ప్రారంభించే ముందు లయన్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు భువనగిరి సురేష్ ఆత్మకు శాంతి చేకూర్చాలని మౌనం పాటించారు. శ్మశాన వాటికల్లో షెడ్ నిర్మాణం కోసం భువనగిరి సురేష్ జ్ఞాపకార్థం కోసం అతడి కుటుంబ సభ్యులు 50,000 రూపాయలు విరాళంగా అందించారు. సగం సగం అయిపోతుంది, సగం స్వార్థం అయిపోతుంది, సగం రాజకీయం సేవ అయిపోతుంది. కానీ ఈ మార్గం అని కాదు, లయన్స్ క్లబ్ అనే మెంబర్ కానీ ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఈ మార్గంలో ఎటువంటి స్వార్థం ఉన్నది, అంత నిస్వార్థం. మరి ఇటువంటి బోర్డు ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం అయితే మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మరి ఇప్పుడే చెప్పారు ఇంతకుముందు 4,50,000, 4,500 నుండి 6,000 చెప్పి సాగు ఫీజు చూడాలా. 6,000 అనేది మనకు దాదాపుగా
6,000 లెక్క కాదు ఈ రోజుల్లో. కార్మిక అసౌంటే నెలకు రోజు 400 పట్టణాలు 3 రూపాయలు మనం ఇచ్చుకుంటారు. కాబట్టి ఆ ఫీజు విధంగా బాధలు కాకుండా దయచేసి అందరూ సహకరించి మీ క్లబ్ మెంబర్షిప్ ఎక్కువ చేసి ఈ క్లబ్ మెంబర్షిప్ మనం ఎక్కువ చేసినా మాత్రం ఎందుకు ఒకటప్పుడు మళ్ళీ వారి పంతొమ్మిది పెట్టాలనే ఉన్నాయి. ప్రజాపతి వేయాలి. అలాగే మరి ఒక కోరుకుండే సభ్య మా మిత్రుడు సురేష్ గారి దాండోల్లో బస్టాండ్ అనేది లేదు, కోటి ప్రభుత్వాలతో కాదని బస్టాండ్ కట్టలేదు. ఆర్టీసీ 15 లాభం ఉన్నది, బస్టాండ్ కట్టడం అనేది ఆర్టీసీతో కాదు. కాబట్టి లైఫ్ స్టైల్ ద్వారానే మనం అందరం దాండోల్లో బస్టాండ్ పోవడానికి ట్రై చేసి కట్టాలని మనం చెప్తూ దానికి మీ అందరూ సహకారం ఉండాలని మనం చెప్తూ మరి గవర్నర్ గారు చెప్పినట్టు ప్రతి నెల ఒక మంచి బోధం తప్పకుండా చేసి చూపిస్తాం మీకు. అక్కడ ప్రొవైడ్ చేసి మన నజరూల్ నగర్ లో ఆర్ఓ ప్లాంట్ ఫుడ్ హంగర్ రిలీఫ్ లో ఇచ్చి, నెక్స్ట్ శారీస్ కూడా ఇచ్చి, అక్కడ ఒక జాబ్ మేళా కూడా కండక్ట్ చేసి, మనము కాగజ్ నగర్ లో ఒక కంటి ఆసుపత్రిని కూడా చేయాలని మనము దాని ప్రయత్నంలో ఉండడు గొప్ప విషయంగా ఈ ప్రాంతంలో లయన్స్ క్లబ్ ప్రతి ఈ రీజియన్ లో ఉన్న ప్రతి లయన్స్ క్లబ్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు మరియు ప్రతి ప్రెసిడెంట్ సీనియర్ మెంబర్స్ సహకారంతో కలిసి నడుద్దాం, అద్భుతాలు సాధిద్దామనే పిలుపుకు అందరూ ప్రేమతో స్పందించి ఈ సంవత్సరము మనము 170 వరకు ఐ బాండ్ కలెక్షన్ చేశాము. జిల్లాలో 2 కోర్ బాడీని ఆనందరావు మెడికల్ కాలేజ్ ఇచ్చాము. ఈ కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన మరికొంత సభ్యులు జిల్లా లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. టాటా ఏసీ బైక్ డి వెంటనే స్పందించి సహకరించిన స్పీకర్ మాసునాచారి, ఎమ్మెల్యే ధర్మారెడ్డి, సిపి విశ్వనాథ్ రవీందర్, బాధితుల్ని అత్యవసర చికిత్సగా ఆసుపత్రికి తరలించిన స్పీకర్ ఎమ్మెల్యే సిపి, జవహర్ నగర్ సాకేత్ కాలనీలో సీసీ కెమెరాలను ప్రారంభించిన మల్కాజ్గిరి డిసిపి ఉమామహేశ్వర శర్మ, నిరహిత సమాజ స్థాపనే ఈ సీసీ కెమెరాల అమెరికా కాలనివాసుల ప్రకటన, నారాయణగూడ ప్రభుత్వ హాస్పిటల్లో అత్యాధునిక టెక్నాలజీతో టీడీఎస్ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభం, తెలంగాణలో లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయనున్నాం, లయన్స్ క్లబ్ గవర్నర్ ప్రమోద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.